Hello, hi, welcome to the show. Today we are going to know about new latest version Maruti CS. ఈ వారం మనం తెలుసుకోబోతున్న కార్ మారుతి సియాజ్. ఒక మిడ్ సైజ్ సెడాన్ కార్స్లో ది బెస్ట్ చాయిస్గా లాంచ్ చేశారు మారుతి సియాజ్ని. ఈ మిడ్ సైజ్ సెడాన్ కార్స్లో ఏమున్నాయంటే ఒక స్కోడా ర్యాపిడ్ కానీ, ఫోక్స్ వ్యాగన్ వెంటో, హోండా సిటీ, హుందే వెర్నా. ఈ కార్స్కి మంచి సూపర్ కాంపిటేటివ్గా లాంచ్ చేశారు ఈ సియాజ్ కార్ని. అయితే ఆ కాస్ కన్నా ది బెస్ట్ కార్ అని ఇది చెప్పుకుంటున్నారు మారుతి వాళ్ళు. అయితే ఏంటి అని మనం ప్రశ్నిస్తే ఆ కార్కున్న దీని బెస్ట్ ఏంటంటే లో ప్రైస్లో ఎక్కువ మోడర్న్ ఫీచర్స్ ఇచ్చారంట. అరే ఆ కాస్ మరి అంత ఎందుకు మరి అంత ప్రైస్ ఇచ్చారని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎవ్రీ వన్ నోస్ దట్ మారుతి సుజుకి అనేది మన ఇండియన్ కంపెనీ, హోమ్ బ్రాండ్ కంపెనీ. ఈ కంపెనీలో అంటే మనకి ఇంకా ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ సర్వీస్ ట్యాక్స్ అవన్నీ అంత ఆ ఖర్చులు అమౌంట్ వచ్చి దీనికి తగ్గుతో మనకి తక్కువ ఫీచర్ సో తక్కువ ప్రైస్లోనే మంచి ఎక్కువ ఫీచర్స్ తోటి లో ప్రైస్లో మనకి ఈ కార్ని మనకి ఇస్తామని చెప్తున్నారు. ఇట్స్ వెరీ ట్రూ, ఇట్స్ ట్రూ. అండ్ ఇంతకుముందు ఈ కారులో ఒక SX4 మనం చూసాం. SX4 సేమ్ ప్రైస్ లాంచ్ చేశారు కానీ అది చాలా క్లిక్ కాలేదు, ఫెయిల్ అయిపోయింది ఆ మోడల్. దాన్ని కంటిన్యూ అయితే ఎట్లయినా సరే మార్కెట్ని కొల్లగట్టాలి, మిడ్ సైజ్ సెడాన్స్లో ది బెస్ట్ కార్ అని అనిపించుకోవాలని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో మారుతి సుజుకి వాళ్ళు ఒక ఎక్స్టర్నల్ ఫీచర్స్తో ఒక కామన్ మ్యాన్ కూడా టార్గెట్ చేసుకుంటూ లాంచ్ చేశారు ఈ సియాజ్ కార్ని. సియాజ్ కార్లో చూడగానే మనకి ఏమనిపిస్తుందంటే ఫస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ రాయల్ లుక్ అనిపిస్తుందండి. ఎంతో ఎక్స్ట్రాడినరీ లుక్, చాలా పెద్ద హ్యూజ్ వెహికల్, లెంత్ వెహికల్లా కనిపిస్తుంది ఫస్ట్ బెనిఫిట్. ఆ తర్వాత మనకి కార్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తక్కువ లో బడ్జెట్లో మోడర్న్ ఫీచర్స్ ఇచ్చారు. ఆ మోడర్న్ ఫీచర్స్ ఏంటి, ఆ ఎక్స్టీరియర్ లుక్ మనం ఫస్ట్ చూద్దాం. ఈ కార్ చూడగానే మనకి ఎక్స్టీరియర్గా ఏమనిపిస్తుందంటే రాయల్గా ఓకే ఏరోడైనమిక్ షేప్తో పాటు ఒక వీల్ బేస్, ఆ బిఫోర్ మిడ్ సైజ్ సెడాన్ కార్స్లో ఏవైతే మార్కెట్లో ఉన్నాయో వాటికన్నా కొంచెం ఎక్కువ లెంత్, హోండా సిటీ కన్నా ఎక్కువ వీల్ బేస్ ఇచ్చారు చూసినారా. అలాగే 14-spoke అశోక్ చక్ర ఎలో వీల్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ బ్యానెట్ చూసుకుంటే చాలా ఒక స్లీక్ మోడల్తో బ్యానెట్, క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఒక ఐ షేప్లో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఇవి ఒక ఎక్స్ట్రాడినరీ లుక్ మనకు ఒక కార్ కనిపిస్తుంది ఇక సియాజ్. సో ఒక మిడ్ సైజ్ సెడాన్లో ది బెస్ట్ చాయిస్గా చూసిన ఎంతో గ్రాండియర్గా కనిపిస్తుంది కదా లుక్, వాట్ ఎ ఫ్యాబులస్ కార్ అండి ఇది. సో మనం ఇంకా ఎక్స్టీరియర్ విషయం చూస్తే సో యాజ్ యూజువల్గా అన్ని కార్స్లోనే చిన్న చిన్న మార్పులు ఇచ్చారు, కాకపోతే క్రోమ్ ఫినిష్ ఇవ్వడం వల్ల కొంచెం రాయల్ లుక్ అనిపిస్తుంది కార్. సో ఇంకా ఈ కార్ గురించి మొత్తం మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇంటీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్లో ఏమేమి మోడర్న్ ఫీచర్స్ ఇచ్చారు అవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ దీంట్లో మేజర్ స్పెషల్ అట్రాక్షన్గా మనకు అనిపించింది కీలెస్ ఎంట్రీ అండి. ఈ కీలెస్ ఎంట్రీ చూసినారా, జస్ట్ మనం ఒక కీతో ఆపరేట్ చేసుకునేలాగా ఉంది. జస్ట్ ఒక బూట్ స్పేస్ని మనం వెనక ఒక కీతో ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు చూసినా కదా. జస్ట్ కీ ప్రెస్ చేయగానే, బటన్ ప్రెస్ చేయగానే ఇలా మనకి బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. చూసా బూట్ స్పేస్ ఎంత హ్యూజ్ స్పేస్ ఉందో, 5-10 liters దీంట్లో 5-10 liters బూట్ స్పేస్ ఇచ్చారు. సో ఇది మేజర్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ కార్. మారుతి సియాజ్లో మోడర్న్ ఫీచర్స్తో డిజైన్ చేశారు. మోడర్న్ ఫీచర్స్లో ఫస్ట్ మనకి అట్రాక్షన్ కనిపించింది పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. మనం ఒక కార్ని జస్ట్ ఒక బటన్ ప్రెస్తో స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ అవగానే హ్యాపీ ఈజీలీ మనం ఈజీ టు డ్రైవ్ అనమాట. ఇది చూడగానే మనకి చూసారా డ్యూయల్ టోన్ కలర్స్ ఇంటీరియర్స్ ఇచ్చారు. ఒక స్టీరింగ్కి ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు. ఇట్స్ అ లెగ్ రూమ్ స్పేస్ చూసారా, ఇట్స్ వెరీ హ్యూజ్ లెగ్ రూమ్ స్పేస్. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, అలాగే బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి అడ్జస్ట్మెంట్స్కి బాగుంటుంది. సో ఇంకా అడ్వాంటేజ్ ఇంకేముంటాయి అవన్నీ మేము డ్రైవ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో ఫర్ డ్రైవ్ అండ్ విల్ చెక్ ఇట్ అవుట్. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ వైల్ బి డ్రైవింగ్, సో ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్స్ అండ్ బీ సేఫ్. ఈ మారుతి సియాజ్ ఇంటీరియర్స్
సూపర్ గుడ్. సో చూస్తున్నారు కదా, ఒక లో బడ్జెట్లో మోడర్న్ ఫీచర్స్తో ఇంటీరియర్స్ ఇచ్చారు. ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్తో క్వైట్ అట్రాక్టివ్గా క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. కన్సోల్ బాక్స్ హియర్. మనం వి డూ నాట్ వాంట్ టు పుట్ సమ్వేర్ విల్ వెరీ, మనకి చాలా ఈజీ టు, మనకి ఈజీగా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా మనకి కన్సోల్ బాక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనం వి డూ నాట్ థింగ్స్ మనం ఎక్కడో దూరంగా మనకి డిస్టెన్స్ కూడా లేకుండా జస్ట్ హియర్ ది ఆఫర్డ్ హియర్. సో ఇట్స్ వెరీ ప్రెటెక్ కోడ్ అండ్ హియర్ ఛార్జింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంది. ఇట్స్ స్పేస్ని ఇలా కవర్ చేసుకోవడం జరిగింది. ఇట్స్ ఇంటీరియర్స్ ఆర్ వెరీ ప్లాన్లీ డిజైన్డ్. ఎంత లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా మనం వి విల్ నాట్ టైర్డ్, డెఫినెట్గా రిలాక్స్గా అనిపిస్తుంది. బికాస్ ఆ సీటింగ్ ఇది కానీ, ఆ రిలాక్స్గా కూర్చోడానికి ఆ సీటింగ్ డిజైన్ కానీ. సో లెంత్ ఉండడం ఒకటి బెనిఫిట్, లెగ్ రూమ్ స్పేస్ అండ్ హైట్ అడ్జస్ట్మెంట్స్ ఇస్ అ మేజర్ బెనిఫిట్స్. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ వెన్ ఐమ్ డ్రైవింగ్. మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్స్ 20 మైలేజ్ ఇన్ పెట్రోల్ వెర్షన్ కార్స్లో 20 మైలేజ్ వస్తుంది. ఆ డీజిల్ కార్స్లో వచ్చి 26 మైలేజ్ ఇచ్చారు. సో ఎలా వచ్చినా మిడ్ సైజ్ సెడన్ కార్స్లో మనకి మైలేజ్ విషయం కానీ, ఇప్పుడు కార్ తీసుకోవాలనుకునే ఎవరికైనా అనుకున్న వాత్ సీజ్ ఎందుకు, వై దిస్ కార్ అంటే బికాస్ ఆఫ్ మైలేజ్, బికాస్ ఆఫ్ లో మెయింటెనెన్స్, బికాస్ ఆఫ్ సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉండవు, స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం ఉండదు. అండ్ చూడగానే లెంతీ లుక్తో మంచి ఒక హ్యూజ్ కార్లో మనం డ్రైవ్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. సో ప్రైస్ ఈజ్ వెరీ రీజనబుల్. సో మిడ్ సైజ్ సెడన్ కార్స్లో మనం తీసుకోవాలంటే ది బెస్ట్ చాయిస్ అని మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. తీసుకోవడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కార్లు. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఏబిఎస్ విత్ ఈబిడి, ఇట్స్ క్రూజ్ కంట్రోల్ అది లేదు కానీ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. అయితే దీంట్లో ఈ కార్లో స్పెషాలిటీ ఏంటంటే డీజిల్ వెర్షన్కి వచ్చి మాన్యువల్గానే ఇవ్వడం జరిగింది. పెట్రోల్ వెర్షన్ కార్స్లో అయితే మాన్యువల్ అండ్ ఆటోమేటిక్. ఈ మారుతి సియాజ్లో 6 కలర్స్తో లాంచ్ చేశారు. ఈ బ్రౌన్ ఒకటి స్పెషల్ కలర్ అండి, రెడ్, బ్లాక్, ఇంకా ఇప్పుడు మీరు చూసిన కార్, ఇలా 6 కలర్స్ లాంచ్ అయినాయి. సో అన్ని ఎగ్జిక్యూటివ్ కలర్స్తో రాయల్ లుక్తో లాంచ్ చేశారు. అయితే ఇది మనం మీరు చూస్తున్నది డీజిల్ వెర్షన్ కార్, ఎంట్రీ లెవెల్ కార్ ఇది. దీనికి సన్షేడ్ ఇవ్వలేదు. టాప్ ఎండ్ మోడల్ అయితే మనకి సన్షేడ్ కూడా వస్తుంది. సో ఇది ఒక మేజర్ బెనిఫిట్ ఈ కార్లో. సో చూస్తున్నాను కదా, ఒక లో బడ్జెట్ అంటే ఇది ఆన్ రోడ్ వచ్చి 6,90,000. ఒక 6,90,000 కార్, 6,90,000లో మిడ్ సైజ్ సెడాన్స్లో కార్స్లో ఇంత లో ఇన్ని ఎక్స్ట్రా ఫీచర్స్తో ఇంతవరకు మనం కార్ చూడలేదని చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ అడ్మైరింగ్ ది కార్. నేనేమి కార్ని పొగిడేసి ఈ కార్ ఇస్ బెస్ట్ అని చెప్పలేదు. కొంచెం అంటే కాంపిటీషన్ మార్కెట్ చూసుకున్నారనమాట. కస్టమర్ ఏం చేస్తాడు, తక్కువ ప్రైస్లో కావాలి, మంచి కార్ కావాలి అని ప్రతి ఒక్కరికే ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న పరిస్థితి. సో ఇప్పుడున్న కాంపిటీషన్ మార్కెట్ చూసే వీళ్ళు ఇలా తక్కువలో లాంచ్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పటి వరకు మారుతి సుజుకి సిఎస్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మార్కెట్ లాంచ్ అయిన లేటెస్ట్ బైక్ వెస్పా ఎలిగెంట్ గురించి చూద్దాం, కానీ ఈ స్మాల్ బ్రేక్ తర్వాత.